చిత్తూరు జిల్లా మదనపల్లి డీవీ సెకండ్ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదని కాలనీ వాసులు కష్టాలు తీర్చడానికి అధికారులు ప్రజా ప్రతినిధులు చొరవ చూపడం లేదని కాలనీ వాసులు విమర్శించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కాలనీ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో మురుగునీటి కాలువలు లేక నీరు రోడ్లపై ప్రవహిస్తూ నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా కనీస స్పందన లేదని వాపోయారు. ఈ నిరసనలో రాణి, నాగరాజు, శంషద్, రామ్మోహన్, నజీర్ పాల్గొన్నారు. డీవీ జగన్ కాలనీ, మా కాలనీ ఇచ్చి 15 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు మాకు ఏం ఫెసిలిటీస్ లేవండి. వాటర్ లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు, డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చేసింది. పిల్లలంతా ఎంతోమంది ముసలోళ్ళు పిల్లలు ఎంతోమంది పడుతున్నారు. అసలు కాలువలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అసలు చెట్లు అన్నీ ఎక్కువ వచ్చేసి పాముల బెడ్డ కూడా ఎక్కువగా ఉంది. ఇళ్ళల్లో కూడా పాములు వచ్చేస్తున్నాయండి. ముసలోళ్ళు పడిపోతున్నారు. బండ్ల ఫెసిలిటీస్ అసలు ఏం లేవు. రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఒకసారి వచ్చి చూసి మేము ఎన్నెన్నో అర్జీలు ఇచ్చినాము, ఎన్నెన్నో చోట్ల తిరిగినాము, కానీ మాకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదండి. ఎవరైనా వచ్చి మాకన్నా తర్వాత వచ్చిన కాలనీ అన్నిటికీ తీసుకునేసినారు. మాకు మాకు రోడ్లు లేవు, కాలువలు లేవు, ఏమీ లేవు. అసలు మీరు ఒకసారి వచ్చి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రేషన్ బియ్యం వచ్చడానికి బియ్యం వస్తాయి, ఇంటి దగ్గరకు వస్తాయి అన్నారు. కానీ మేమైతే ఇంతవరకు మేము ఇంటి దగ్గర బియ్యం తీసుకునేదే లేదండి. ఎప్పటికి మేము బయటకు వెళ్ళే తీసుకురావాలా? రావాలంటే మా రోడ్లు బాగలేవు అన్నీ చెప్తున్నారు. ఒకసారి మీరు వచ్చి చూడండి. పాములు వేళ తాగే వారు అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరండి. ఎంతమంది ఉన్నారో కాలనీలో నుంచి వెళ్ళడానికి రావడానికి కూడా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఘోరంగా ఉంది మా పరిస్థితి అయితే. మీరు ఒకసారి వచ్చి చూడండి, చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. జీవి జగన్ కళ్ళి సార్, దర్గా వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నాం సార్. మేము 625 సర్వే నెంబర్ సార్. కానీ మాకు యా ఆఫీసర్ కానీ వచ్చేవాళ్ళు లేదు, చూసేవాళ్ళు లేదు, మాకు పట్టించుకునే నాదుడు లేదు సార్. మాకు ఎక్కడ తిరిగి న్యాయం చేసి మాకు ఏదన్నా రోడ్లు కాలువలు మాకు సౌకర్యం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మేము ఇంకా దీని మీద మీరు కూడా సరే తీసుకోకపోతే మాకు పరిస్థితే చాలా అనాగౌరవం అయిపోతుంది సార్. జగన్ కాలనీ అండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రోడ్లు కావాలా, కాలువలు కావాలా, ముసలోళ్ళకి పిల్లోళ్ళకి చాలా కష్టంగా ఉంది. పిల్లల దారిలో స్కూల్ పోవాలంటే కూడా కష్టంగా ఉంది. దారిలో చాలా ఇబ్బందిగా ఉంది. మాకు దారిలో తాగేవాళ్ళు ఇక్కడ ఎక్కువైపోయినాయి వీటిలో అంతా. మా కాలువలు దారులకి వచ్చేపోయే దారి సరిగా తెండి. మాకు ఆటో కావాలంటే కూడా 200-300 అడుగుతారు. ఊళ్ళోకి ఆసుపత్రికి అర్జెంటుగా రావాలంటే కూడా మాకు కష్టంగా ఉంది సార్. దయచేసి మీకు ఏమన్నా మాకు కాలువ తావుకి రోడ్డుకి ఇది చేయండి మాకు.